अरे मदन आ राजु वाले शिवरामराज वा ना నేను ఎంపీ కొడుకురా వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా ఎవడరా ఎంపీ గడి కొడుకు నేనే ఏం చేస్తావరా విర్రబీగుతున్నావా నా ఇంటి అడ్రస్ మావాడి అప్లికేషన్ ఫామ్ లో ఉంది ఎల్ చూసుకో వంటరిగా వచ్చినా సరే ఫాలోవర్స్ తో వచ్చినా సరే పెన్నులు పట్టుకున్న జర్నలిస్టుల తో వచ్చినా సరే గన్నులు పట్టుకున్న గన్మెన్ల తో వచ్చినా సరే నేను రెడీ ఎవడరా కొట్టిందని బాబుని అడిగితే శివరామరాజన్ చెప్పు నాకే అడ్రస్ పంపించి ఛాలెంజ్ చేస్తాడా నేను ఎట్టా కనిపిస్తున్నాను రా శివరామరాజుకి ఎంపీ అంటే మెడికల్ ప్రాక్టీషనర్ అనుకుంటున్నాడా నా కొడుకుడు కొట్టిన దానికంటే నన్ను రెచ్చగొట్టినందుకే తట్టుకోలేకపోతున్నాను నా లెఫ్ట్ సైడ్ రౌడీసు రైట్ సైడ్ పోలీసులు ఉండడవాలి రౌడీస్తో అవసరమైతే హత్యలతో తిరిగి వస్తాను పోలీస్తో అవసరమైతే అరెస్టుతో తిరిగి వస్తాను పదండి రా ఇదేం ఫ్యామిలీరా బాబు ఆస్తులు పోయేటప్పుడు నవ్వుతారు ప్రాణాలు పోయేటప్పుడు నవ్వుతారు మీ ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదురా బాబు నేను వెళ్ళిపోతా రామరాజు ఎవడ్రా ఎవడ్రా మీలో శివరామరాజు నోరు జారితే నాలిక తెగుద్ది పద్ధతిగా మాట్లాడు శివరామరాజు అంటే ఒక్కడు కాదురా ముగ్గురు నీ దగ్గర మర్యాద నేర్చుకోవడానికి రాలేదు నీ అందు చూడడానికి వచ్చాను అలా అంటాడు ఈ భూమి మీద పుట్టలేదు ఇద్దరు తమ్ముళ్ళనందుకే నీకు ఇంత పొగరుంటే ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకెంత పొగరుండాలి నా కొడుకునే కొడతావా నీ పవర్ ఏంట్రా నా పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టే కొట్టాను ఆ ప్లేస్ లో నీ కొడుకే కాదురా నువ్వున్నా కొడతాను నీ బాబున్నా కొడతాను నా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిసే ఛాలెంజ్ ఇచ్చా నీకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందరా వాట్లాటికి కొట్లాటికి కావాల్సింది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కాదు రౌడీ బ్యాక్ గ్రౌండ్ నువ్వు వేసిన ఎంగిల్ మెతుకులతో బలిసిన ఒళ్ళు వాళ్ళదే మా నాన్న పంచిన రక్తంతో ఎగిసిన పౌరుషం మాది ఇంతవరకు పోలీసులు మా ఊరు పొలిమేరలు దాటి లోపలికి రాలేదు అలాంటిది మా ఊరు కట్టుబాట్లు కాదని మా ఇంట్లోకే వచ్చారు ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే అరెస్ట్ చేయడానికి వాళ్ళకి చేతిలో ఉండవు చూడడానికి నువ్వు ఉండవు నేను ఏదైనా ఆలోచించే అంటాను అన్నాక ఆలోచించను ఇంతమందిని తీసుకొచ్చింది నీ దర్శనం చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు నీ అంత చూడడానికి ఆ ఫోటో ఇక్కడ మీరు Thank you.
పులిరాజు శివరామరాజులు గొడవ చేస్తున్నారా? లేదు బాబుగారు, కంట్లో నలకబడి నీళ్ళొస్తుంటే ఏడుస్తున్నాను అనుకుని ఓదారుస్తున్నాడు. శివరామరాజుకి అన్నీ మీ బుద్ధులే, ఎవరైనా బాధపడుతుంటే చూసి అస్సలు తట్టుకోలేడు. పిల్లల బాధ్యత మీ మీద ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, పంచాయతీకి వెళ్ళొస్తాను. చట్టం ఏర్పరిచిన న్యాయస్థానం కాకపోవచ్చు, కానీ ప్రజలందరూ నమ్మిన న్యాయస్థానం. ఇక్కడ నిజం చెప్పవలసిన వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేయనక్కర్లేదు. కాళ్ళు నేలను తాకి నిలబడి నిజం చెప్తే అది భూదేవి సాక్షిగా నిజం చెప్పినట్టు అవుతుంది. ధర్మపీఠానికి మీ సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. నమస్కారం అయ్యా, వీర్రాజవరం గారి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న సింహాద్రి కొడుకునండి. నా పేరు రామకృష్ణ. ఆయన గారి కూతురు రాజ్యలక్ష్మి నేను ప్రేమించుకున్నా. పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అది చెప్పవలసింది నువ్వు కాదు, నీ కూతురు. ఒక గొప్ప ఇంటి అమ్మాయి రచ్చబండికి ఎలా వస్తుంది భూపతి గారు? ఉన్నవారు లేనివారు న్యాయస్థానం ముందు సమానమే. తీసుకురండి మీ కూతుర్ని, లేదా ఇతను చెప్పింది నిజమని నమ్మి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఏమ్మా, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావా? నిర్భయంగా చెప్పమ్మా. అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం చేసుకోవచ్చా? కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, వాడిది ప్రేమ కాదు, మోసం. నా ఆస్తికి ఆశపడి వయసులో ఉన్న నా కూతుర్ని ప్రేమించకపోతే చస్తానని బెదిరిస్తున్నాడు. దానికి భయపడిన ఏ అమ్మాయినా ఇంతకంటే ఏం చెప్తుంది? పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది నీ సంజాయిషి నాకు అనవసరం. అలా చేస్తే అమ్మాయి దక్కుతుందే తప్ప ఆస్తి దక్కదని. నువ్వు ప్రేమించింది రాజ్యలక్ష్మిని కాదు, ఆమె ఆస్తిని. ఇలా 10 మందిలో పెట్టి పరువు తీస్తే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తారని, ఆ పైన ఆస్తిని సొంతమవుతుందని. అయ్యా, అది కాదు నీ చెప్పేది. ఇక నువ్వు చెప్పడం అయిపోయింది, తీర్పు వినడమే నీ వంతు. ఇతను చెప్పిన దాంట్లో నిజం లేదని భావిస్తూ ఇతనికి గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాను. మీ తీర్పుని నేను కాదంటే? 100 కరుణా దెబ్బలు, అవి తిన్నాక కూడా బ్రతికుంటే వైద్యానికి డబ్బిస్తా, చస్తే వాడి ఖర్చులకిస్తా. అయితే నన్ను చచ్చే వరకు కొట్టించండి. అంటే నీ ప్రేమ నిజం కాదని ఒప్పుకుంటున్నావా? అయ్యా, రాజ్యలక్ష్మి అంటే నాకు ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను. మీ న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇక ఆ దేవుడి దగ్గర కూడా న్యాయం జరగదు. మీ తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రీశైలం గారు, అతని ధిక్కార నేరానికి క్షమాపణ చెప్పే వరకు కొట్టించండి. మీకు దండం పెడతాను, ఆయన్ని కొట్టొద్దో చెప్పండి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఆయన కొట్టొద్దో చెప్పండి.